Today, the title of my message is The Lord Looks at the Heart. దేవుడు హృదయాన్ని పరిశీలించే దేవుడు అంటున్నాడు. ఓకే, టేక్ ద బుక్ ఆఫ్ సామ్ వర్స్ 33. కీర్తన గ్రంథంలో నుండి 33వ కీర్తన. సామ్స్ చాప్టర్ 33. 33వ కీర్తన. వర్సెస్ ఫ్రమ్ 13 టు 15. 13వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చదువుకుందాం. జస్ట్ లిసన్ టు వాట్ గాడ్ హస్ టు సే టు us. దేవుడు మనకు ఏది చెప్పాలనుకుంటున్నాడో మనం గమనిద్దాం. ద లార్డ్ లుక్స్ ఫ్రమ్ హెవెన్, హి సీస్ ఆల్ ద సన్స్ ఆఫ్ మెన్. From the place of his dwelling, he looks on all the inhabitants of the earth. He fashions their hearts individually. He considers all their works. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. వారి క్రియలన్నీ విచారించువాడు. వారిని దర్శించువాడు. యు నో, హియర్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఇట్ టాక్స్ అబౌట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గుణశీలత, దేవుని యొక్క వైఖరి గురించి ఇక్కడ చూస్తూ ఉన్నాం. మేబీ ది అదర్ పీపుల్ మే నాట్ బి ఏబుల్ టు సీ యు, బట్ గాడ్ ఇస్ లుకింగ్ అట్ యువర్ హార్ట్. బహుశా మనుషులు మిమ్మల్ని దృష్టించి చూడకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం మీ అందరినీ దృష్టిస్తూ ఉన్నాడు. హౌ యు ఆర్ వాకింగ్ టు చర్చ్, గాడ్ ఇస్ వాచింగ్. మీరు సంఘానికి ఏ రీతిగా నడుచుకుంటూ వస్తున్నారో దేవుడు చూస్తూ ఉన్నాడు. ద బైబిల్ సేస్ హి వాచెస్ దేర్ హార్ట్స్ ఇండివిడ్యువల్లీ, ఎవ్రీ పర్సన్ నేమ్ బై నేమ్. గాడ్ ఇస్ వాచింగ్ యువర్ హార్ట్. దేవుడు వారి అందరి హృదయాల్ని, ఒక్కొక్క హృదయాలు ఏమై ఉన్నాయో ఆయన గమనించి చూస్తూ ఉన్నాడు. ఓ, నోబడీ ఇస్ నోటిసింగ్ మీ, వి కెనాట్ సే దట్. అయ్యో, మమ్మల్ని ఎవరు చూడట్లేదండి అని మనం చెప్పలేము. మేబీ దేర్ ఆర్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ యువర్ కాలేజ్, బట్ గాడ్ ఇస్ వాచింగ్ యు. బహుశా మీ యొక్క కళాశాలలో చదువుకునే విద్యార్థులు మీతో పాటు కొన్ని వేల మంది ఉండవచ్చును, కానీ దేవుడు మాత్రం మిమ్మల్ని మాత్రం ప్రత్యేకించి ఆయన గమనించి దృష్టించి చూస్తూ ఉన్నాడు. హిస్ అటెన్షన్ ఇస్ ఆన్ యు. ఆయన యొక్క ఏకాగ్రత అంతా మీ పైన ఉన్నది. యు నో ద పాకిస్తాన్ గన్ మ్యాన్ అజ్మల్ కసాబ్, ది లోన్ సర్వైవింగ్ టెర్రరిస్ట్ who participated in the attack on November 26, 2008 on Taj Hotel. Today he is telling that he did not do any of the crime. చూసారండి, 2008వ సంవత్సరం నవంబర్ 26వ తేదీన మరి ఈ యొక్క పాకిస్తాన్ లో ఒక గన్మ్యాన్ అజ్మల్ కాసాబ్, 22 సంవత్సరాల వయసు వాడు, ఆయన టెర్రరిస్ట్ తాజ్ మహల్ హోటల్లో ఆయన చేసిన కార్యక్రమాన్ని ఈ రోజు పోలీసు అధికారులు వారిని పట్టుకుని అడిగినప్పుడు మాకేం తెలియదు అండి, నేనేం చేయలేదు అంటున్నాడు. ఫ్రెండ్, అబౌట్ 166 పీపుల్ హావ్ బీన్ కిల్డ్. ఆ యొక్క బాంబ్ అటాక్ లో 166 మంది చనిపోయి ఉంటున్నారు. యు నో, ఇట్ హస్ బీన్ ఎ టెర్రిబుల్ థింగ్ విచ్ హస్ హ్యాపెండ్ ఇన్ ముంబై ఇన్ ఇండియా. భారతదేశంలో బాంబే ప్రాంతంలో మరి ఎంతో బహు క్రూరమైనటువంటి విషయమై ఉంటుంది. The hotel was burning. ఆ యొక్క హోటల్ భవనం అంతా కూడా కాలిపోతూ ఉంది. Around 48 hours the city of Mumbai was having terrible problem. సుమారు 48 గంటలు ఈ యొక్క ముంబై ప్రాంతంలో గొప్ప అలజడి జరుగుతూ ఉంది. యు నో, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దేర్ ఇస్ అ ఫుటేజ్, దేర్ ఇస్ అ ఫోటోగ్రాఫ్ ఆఫ్ కస్మల్ అజ్మల్ కసాబ్ విత్ అ గన్ అండ్ హి ఇస్ గోయింగ్ అబ్సల్యూట్లీ ఎవ్రీథింగ్ ఇస్ దేర్, ఎవ్రీ ప్రూఫ్ ఇస్ దేర్. అజ్మల్ కసాబ్ ఆ యొక్క గన్ పట్టుకొని జనాల్ని కాల్చుకుంటూ వెళ్తున్న వీడియోలే కానీ ఆ యొక్క ఫోటోగ్రాఫ్స్ కానీ ఆధార సాక్ష్యాలు ఉంటున్నాయి. బట్ యు నో, ది లాయర్, హిస్ లాయర్ పవర్ నౌ టు నౌ దిస్ లేటెస్ట్ న్యూస్ హి ఇస్ టెల్లింగ్ దట్ ఫోటోగ్రాఫ్ ఇస్ నాట్ ఆఫ్ కసాబ్, అజ్మల్ కసాబ్, అండ్ ఆల్ ద స్టేట్మెంట్స్ దట్ హి హడ్ గివెన్ ఆల్ వేర్ taken by you know forced by the police people and he has to be released, and I believe they say that he came as a tourist to Mumbai before November 26th. Chusarandi ఒక నవంబర్ 26వ తారీఖు ముందేగానే ఆయన ఒక టూరిస్ట్ గా మరి బాంబే ప్రాంతానికి వచ్చాడు. ఇవన్నీ కూడా పోలీసు అధికారులు ఆయనను ఒత్తిడి చేసి మరి ఈ రీతిగా ప్రవర్తించమని చెప్పారని ఆ యొక్క స్టేట్మెంట్స్ లో చెప్తూ ఉన్నారు. ఇట్ బ్రేక్స్ అ హార్ట్. ఇట్స్ రియల్లీ 2 ఇయర్స్ అండ్ హి హస్ కాజ్ అండ్ దే హావ్ కాజ్ సో మచ్ ఆఫ్ కన్ఫ్యూషన్ అండ్ టుడే హి ఇస్ ట్రైయింగ్ టు గో జస్ట్ స్కాట్ ఫ్రీ, జస్ట్ యు నో వితౌట్ ఎనీ పనిష్మెంట్ హి ఇస్ ట్రైయింగ్ టు గో అవే అండ్ సో మచ్ ఆఫ్ ఇండియన్ మనీ ఇస్ బీయింగ్ స్పెంట్ ఆన్ హిస్ ప్రొటెక్షన్. చూసారండి, భారతదేశపు డబ్బు ఎంతో గానో ఆయనకు కాపుదలు ఇవ్వడానికి ఖర్చు చేస్తా ఉన్నారు. ఈ దినాన ఏ శిక్ష కూడా లేకుండా ఆయన ఎంతో స్వతంత్రంగా వెళ్లాలని ఆశపడుతూ ఉన్నాడు. యు నో, దేర్ ఇస్ అ టెరబుల్ కేస్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్, జెసికా, అ మోడల్ జెసికా, షీ వాస్ కిల్డ్ ఆన్ ద స్పాట్ బై అ గన్ బై అ పొలిటీషియన్ సన్. ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ ఫర్ మెనీ ఇయర్స్. ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ యు ఆల్ నో, వెన్ ఎవర్ ఐ రీడ్ ఇట్,
It breaks my heart. Her sister Sabrina, Jessica's sister Sabrina, she is fighting the case. And that politician, he is using all, I don't want to tell names. He is using all his powers and he is telling that I did not kill her. చూసారండి, ఒక రాజకీయ వేత యొక్క కుమారుడు ఈ యొక్క జెసికను చంపినప్పుడు ఈ యొక్క జెస్సి యొక్క సబ్రీన వాళ్ళు వచ్చి సమస్యలు ఆ యొక్క వారి అక్కగారు వచ్చి సమస్యలు చెప్తున్నప్పుడు వారు మాత్రం మాకేం తెలియదండి, మాకు ఎలాంటి సమస్యలే తెలియదని వారు అంటున్నారు. Today we are reading every day about corruption. Corruption. So many central ministers have been caught by corruption. They even, you know, have a photograph of them taking bribe, but they will say it is not me. చూసారండి, అనేక మంది లంచాలు తీసుకుంటూ పట్టపడ్డారు, కానీ అయ్యో అది నా ఫోటో కాదు, నేను అలాంటి వ్యక్తిని కాదని చెప్తూ ఉన్నారు. ఫ్రెండ్, యు నో, బికాజ్ దేర్ ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ అడ్వకేట్స్ అండ్ లాయర్స్ టు ఆర్గ్యూ ద కేస్ సేయింగ్ దట్ ఆల్ దిస్ ఇస్ ఫేక్, దేర్ ఇస్ అనదర్ పర్సన్ జస్ట్ లైక్ అజ్మల్ కసాబ్. సో మెనీ ఆర్గ్యుమెంట్స్ ఆర్ బీయింగ్ మేడ్, బట్ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ టుడే దట్ గాడ్ వాచెస్ ఎవ్రీథింగ్. ఆమేన్. మరి చూసారండి, ఎదుట ఉన్న ఆ యొక్క లాయర్లే కానీ న్యాయవాదులే కానీ ఇవన్నీ కూడా ఉట్టివే, ఇవన్నీ ఉట్టి ఫోటోగ్రాఫ్స్ అని వాదించే వారు ఉండి ఉన్నది లేనట్టుగాను లేని ఉన్నట్టుగాను చేసేవారు ఉంటున్నారు. కానీ మనుషుల్ని వారు మెప్పించగలరేమో, కానీ దేవుడు మాత్రం సమస్తాన్ని గమనిస్తూ ఉన్నాడు. This is a very important message, dear church. I want you all to, you know, carefully listen today. ఈ వాక్యము చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యం, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని గమనించాలి. God will reward you. You know, he will give you gifts only according to your works. It says here, he considers all their works. క్రియలు, in Telugu it is క్రియలన్నీయు విచారించువాడు, వారిని దర్శించువాడు. He is a perfect judge. ఆయన సంపూర్ణమైనటువంటి న్యాయవాది అయిన, you know, when we have brothers and sisters at home, they will say, you gave her a better gift. No, your gift in Christmas is bigger than mine. Chusara ammami, nuvu akka gariki manchi gift ichavu, naadi chinnaga undi, naa gift kanna aame gift e baagundi ani vaaru anukuntu untaru. But God is a righteous judge. He knows everybody and according to them he will give them everything. Hallelujah. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే మన యొక్క దేవుడు న్యాయము, న్యాయ తీర్పరే అంటున్నాడు. ఆయన సంపూర్ణంగా వారి వారి క్రియల్ని బట్టి వారికి ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు. Friend, you know, sometimes husband and wife, they have a fight and the wife will say, I didn't do anything wrong. చూసారా, he is beating me. చూసారా, భార్య భర్తలు కొన్నిసార్లు కొట్లాడుకొని భార్య అంటుంది, అసలు నేనేమి చేయలేదు కానీ నా భర్త వచ్చి నన్ను కొడుతున్నాడని ఫిర్యాదు చేస్తూ ఉంటుంది. This man will say, I did not hit at all. మరి కొట్టినంత కొడతాడు, మళ్ళీ అసలు నేను కొట్టనే లేదు అంటాడు. So both of them will say, I didn't do anything. నేను ఏం చేయలేదని ఇద్దరు అంటూ ఉంటారు. The husband will say, I didn't do anything. మరి భర్తగాడు కూడా అంటాడు, నేనేమి చేయలేదు. And you know, the mother in law, she will only support the son. చూసారా, మరి అత్తమ్మ మాత్రము వారి కుమారుని చాలా మంచివాడు అంటుంది. సంపూర్ణం అన్నిటిని గమనిస్తూ ఉన్నాడు. చూసారండి, నిన్న దినాన వార్తా పత్రికల్లో చదువుతూ ఉన్నప్పుడు 3 సంవత్సరాల యొక్క బిడ్డని మరి జీవ యాగముగా మరి నరబలిగా ఇచ్చి ఉన్నారు. Yes, in Mangalore, I think he has read it. In Mangalore, Priyanka, her name is. మరి Mangalore లో మరి ప్రియా పేరు ప్రియాంక. And the husband has told the wife, don't send the daughter to the upstairs neighbor. Don't send. మరి పొరుగు వారి యొక్క గృహానికి బిడ్డను పంపేద్దని భర్త చెప్పినప్పుడు భార్యకి, but she was careless. కానీ ఆమె నిర్లక్ష్యం కలిగి ఉన్నది. And they had sacrificed. మరి ఆ యొక్క బిడ్డని దహన నరబలిగా ఇచ్చి ఉన్నారు. And the neighbor is telling, I don't know, I didn't see. అయ్యో మాకు తెలియదండి, మేము ఏం చూడలేదు. Hallelujah. Hallelujah. When the police came, they hit the body in the backyard. చూసారండి, పోలీస్ వాళ్ళు వచ్చి మరి పరిశీలిస్తున్నప్పుడు ఆ యొక్క శవాన్ని మరి వెనకాల ఉంటున్నటువంటి పొలిమేరలో దాచి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యు నో, సమ్ టైమ్స్, యు నో, ఎ మ్యాన్, ఎ బాయ్ కమ్స్ అండ్ మిస్ బిహేవ్స్ విత్ ద గర్ల్. ద గర్ల్ విల్ సే, ఐ డిడ్ డు ఎనీథింగ్. చూసారండి, ఒక అబ్బాయి వచ్చి అమ్మాయితో గనక అసభ్యంగా ప్రవర్తిస్తే అమ్మాయి అంటుంది, చేసినంత చేస్తుంది, అయ్యో నేను ఏం చేయలేదు అంటుంది. మేబీ యు నో డిడ్ లైక్ దిస్. యు నో, హావ్ యు సీన్ ద వాల్ పేపర్, ద సీన్, యు నో, showing like this. Mari since chustu untaru kada ind taata taata cheppinattuga, when you do like this, maybe, you know, nobody is watching, God is watching. Chappatla kottu varshana em telledannu cheppochu kani devudu matram anni chustu unnadu. Hebrews chapter 4 verse 13. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. This is very beautiful. And there is no creature hidden from his sight, but all things are naked and open to the eyes of him
to whom we must give account. Hallelujah. Mariyu ayana drushtiki kanabadani srushtiyu ediyu ledu manam evanikini lekka appachuvalsi unnado aa devudi kannulaku samastamunu marugu leka teetaga unnadi. Hallelujah. We must give an account to God. Manam devuniki oka lekka appachuvalsina varu.